రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తిగుల్ చాట్లపల్లి తిగుల్ నర్సాపూర్ గ్రామాల్లో ఐకేపీ జయదేపూర్ బట్టిపల్లి గ్రామాల్లో పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రాసేనారెడ్డి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్లతో కలిసి వారు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండాలనే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించారన్నారు. మూడు జిల్లాలో మూడు ప్రాజెక్టులు నిర్మించారని సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల కిల్లాగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశంగౌడ్, మండల ప్రత్యేక అధికారి సరోజా, ఏఎంసీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, రైతు బంధు మండల కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు నరేష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కావ్య దుర్గయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, సర్పంచ్ భానుప్రకాష్ రావు, రజిత రాజ్రెడ్డి, రజిత రమేష్, యాదవరెడ్డి, నాచారం దేవస్థానం డైరెక్టర్ నాగరాజు, పిఎస్సీఎస్ డైరెక్టర్ భూమయ్య, మాజీ సర్పంచ్ కరుణాకర్, ఎల్లయ్య, నాయకులు దయానంద్ రెడ్డి, ఐలయ్య, నరేష్, సంతోష్ రెడ్డి, రాములు, కనకయ్య, స్వామి, ఐకేపీ ఏపీఎం ఆనందం, పిఎస్సీఎస్ సీఈఓ రాములు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని బలోపేతం చేయాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి, గ్రామాలలో ఉన్నటువంటి 80% రైతుల్ని ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం తీసుకురావాలి, రైతులకు ఒక భరోసా కల్పించాలి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో అదేవిధంగా రైతు కూడా లబ్ధి పొందే విధంగా ప్రయత్నం చేయాలన్నటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక ఏఎంసీ కావాలి, ఒక మార్కెట్ యార్డ్ రావాలి, అదేవిధంగా ఎఫ్సిఐ ద్వారా ఈ మండలంలో పండినటువంటి పంటలన్నీ కూడా నిల్వ చేసుకోవడానికి గోడాములు కావాలి, ప్రతి మండలంలో ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాలు పెట్టుకోవాలి, మరి ఏఎంసీని అడ్డాగా పెట్టుకొని రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా రైతులు పండించిన అన్ని పంటలను కూడా నిల్వ చేసుకోవడానికి గోడాలను కూడా నిర్మాణం చేయాలని చెప్పి మేము ఎఫ్సిఐని డిమాండ్ చేస్తున్నాం. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, గత కాంగ్రెస్ కాలంలో యూరియా లేక, డిఏపి లేక, విత్తనాలు లేక, కరెంటు రాక రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలను ఒప్పుకోలేరు. ఇలా బీజేపీ నాయకులు మరి ఇతర 20 రాష్ట్రాల్లో అధికారం ఉండదు, ఎక్కడ కూడా ఒక ఎంఎస్పీ రేట్ పెట్టి కొనట్లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం 1,960 రూపాయలు ఇచ్చి రైతుకు ఎవరి దగ్గర తిరగకుండా, దళారీలు లేకుండా, లంచాలు లేకుండా పండించినటువంటి పంట గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు. తెలంగాణ 70 రైతులు వ్యవసాయం మీద మక్కువ పెంచుకొని అధిక దిగుబడి వచ్చే రీతిగా పంట పండిస్తున్న ఈ సందర్భంలో ఏదైతే కేంద్రం వారి మొండి వైఖరితోటి తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అస్థిరపరిచి వాళ్ళు రాజకీయ లబ్ధి ఉండాలనే దురుద్దేశంతో ఈనాడు మనం పండించిన ఈ పంటను కొనుమని ఎన్ని విధాల మనం బతిమలాడుకున్నా ధర్నాలు చేసిన చెవిటోని ముందర శంకుదినట్టు వాళ్ళకి ఉండడం జరుగుతుంది. ప్రతి వరి గింజ పొందామని నిర్ణయం తీసుకొని ఈనాడు ఈ కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి రైతు సోదరులంతా ఇది గమనించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క రైతు కూడా తన చివరి గింజ అమ్ముకునేదాకా ఈ కేంద్రాలను ఉపయోగించాలి. దళాల బాధ పడవద్దు, తక్కువ ధరకు ఎవరు అమ్మొద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను.